RR Movie Makers and Max India Productions. Meek and this on the Auto Nagar Surya. Akineni Naga Chaitanya. Sarikotta look low. Auto Nagar Surya ga manane palakarinchabothunnaru. Mukhyanga Akineni fans Jindabad. Eppudu kuda Akineni Nagarjuna Nageswarrao garla trial cheyaledu individual. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి నాగ చైతన్య ఎందుకు ట్రై చేస్తాడో ఇండివిజువల్, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న హీరోస్ వీళ్ళు. అందుకని నాగ చైతన్య ఈ సినిమాలో ఎలా ఉన్నాడు అంటే ఆటో నగర్ సూర్యలాగా ఉన్నాడు అంటాను. థ్యాంక్ యూ. ఇక అనూప్ రూబిన్స్ వస్తే మ్యూజిక్ వరుస 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 హిట్స్, మంచి కిక్ ఉండే మ్యూజిక్ ఇస్తున్నాడు అతను. సక్సెస్ఫుల్ మ్యూజిక్, ఒక పాట విన్నాం మనం, బ్యూటిఫుల్ మ్యూజిక్. దేవకట ప్రస్థానం చూసాము, ఎమోషనల్ ఎమోషనల్ డైరెక్టర్. సో ఆటో నగర్ సూర్య అంటేనే ఒక మాస్. ఆ మాస్ రేపొద్దున మనం స్క్రీన్ మీద నాగ చైతన్య ద్వారా చూడబోతున్నాం. అది ఆర్ఆర్ మూవీ మేకర్స్లో వస్తున్నటువంటి నాగ చైతన్య సినిమా. మరి డెఫినెట్గా మన చేత క్లాప్స్ కొట్టిస్తే, విజిల్స్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆటో నగర్ సూర్య నాకు నచ్చిన డైరెక్టర్స్లో దేవకట్ట గారు ఒకరండి, మంచి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఇవాళ బర్త్డే బాయ్, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. డెఫినెట్గా ఈ ఆడియో కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా హీరో చైతన్య రఫ్ లుక్లో సూపర్బ్గా ఉన్నారు, ప్లస్ ఫస్ట్ టీజర్లో తను చెప్పిన డైలాగ్స్, మనుషుల్లో మూడు రకాలు, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు తన కళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ సూపర్బ్. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని కోరుకుంటాను. మామూలు పడనగొండ సినిమా. నాగార్జున గారి కెరియర్లో శివ ఎంత ల్యాండ్ మార్క్ ఫిలిమో, ఆటో నగర్ సూర్య నాగ చైతన్య గారి కెరియర్లో అంత పెద్ద ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దేవా గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మీరు వినే ఉంటారు పాట టైం ఎంత్రా. టైం అంటే కాలం. ఈ కాలానికి ఈ చిత్రానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ చిత్రం విడుదల కోసం మనం ఎంతో కాలం ఎదురు చూసాం. ఎంత కాలం ఎదురు చూసినా, అది ఎండాకాలంలో విడుదలైనా, వానాకాలంలో విడుదలైనా, శీతాకాలంలో విడుదలైనా, ఈ కథకి మాత్రం కాలదోషం లేదు అనే విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి. కారణం ఏంటంటే దేవా కట్టడి, దేవా చేసిన కట్టడి, ఆయన ఇచ్చిన సన్నివేశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆయన కోరే వాక్యాలు మాత్రం సంక్షిప్తంగా ఉండాలని కోరుకుంటారు. ఈ సంక్లిష్టతకి సంక్షిప్తతకి మధ్య చేరిన ఘర్షణ వల్లే ఈ పాటలు ఇంత సంతోషదాయకంగా వచ్చినాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత అచ్చిరెడ్డి గారు, అనూప్ గారి కలయిక, ప్రేమ కావాలి, పూలరంగడు, ఇప్పుడు ఆటో నగర్ సూర్య, ఆ కోవలోనే ఈ పాటలు కూడా విజయవంతం అవుతాయని నమ్ముతున్నాను. బేసికల్లీ ఇలాంటి ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడటం అనేది చాలా భయంగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు పెద్ద దర్శకులు నాకు 100% లవ్ లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ గారు, రేపొద్దున అంతకన్నా పెద్ద హిట్ రాబోతున్న దేవకట్ట గారు, ఇలాంటి ఇద్దరు దర్శకుల ముందు మాట్లాడటం చాలా భయంగా ఉంటుంది. అండ్ బేసికలీ చైతన్య గురించి చెప్పాలంటే 100% లవ్ చేసాం ఇద్దరం కలిసి. వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ మెట్ అండి. దేవా ప్రస్థానం నాకు చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ ఒక 5 times చూసుంటాను. తనకి ఈ సినిమా మళ్ళీ మైలురాయి కావాలని, ఇలాంటి సినిమాలు చూస్తుండాలని. అలాగే చైతు కళలో ఎప్పుడూ ఏదో తెలియని నిశ్శబ్దం ఉంటుంది, దానికి ఏదో గాఢత ఉంటుంది. అంటే చూడగానే మనకేదో పెయిన్ కలుగుతుంది చైతు కళలు చూస్తుంటే. అలా డిజైన్స్ కూడా తను కరెక్ట్గా అలా రిప్రజెంట్ చేసేట్టున్నాయి. ఈ సినిమాని తను ఆ కోణంలో, ఐ థింక్ చైతులోని ఇంకో కోణాన్ని ఆవిష్కరిస్తుందని, దేవా చాలా బాగా చేస్తుంటారని అనుకుంటున్నాను. అలాగే నా ఫేవరెట్ హీరోయిన్ సమంతకి
ఇది నమ్మకపోయినా నిజం, నాకు నిజం, తనకు తెలిసిన విషయం. అలాగే అనూప్కి, అనూప్ ఆల్ ది బెస్ట్. నీ ఆడియో ఫంక్షన్ అని నేను అటెండ్ అయిపోతున్నా, నీకు బోర్ కొట్టట్లేదు కదా. అచ్చిరెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, ఆర్ఆర్ మూవీ మేకర్స్ అందరికీ ఈ సినిమా చాలా ఘన విజయం సాధించి, పెద్ద ఘన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా? అంటే ఈ స్టిల్ చూస్తే ఒక రకంగా ఉంది, ఈ పాట వింటే ఒక రకంగా ఉంది. అంటే ఇది మాసా, క్లాసా, ఆల్రౌండర్ అన్నా. బట్ ఎన్నిసార్లు మాయ చేస్తారండి ఇద్దరు కలిసి? సమంత ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు, మళ్ళీ మనంలో. సో ఆల్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ మళ్ళీ అనూప్ గారు మెలడీలో పిండేశారు. సో అభిష్, దేవకట్ట గారు అండ్ ప్రొడ్యూసర్స్, మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్, అచ్చిరెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, అండ్ చాలా కష్టపడి చాలా భారీగా తీశారు, ప్యాషన్తో తీశారు. లేట్ అయినా అందరూ అసలు ఎప్పుడొస్తుందా, ఎప్పుడొస్తుందా, దీంట్లో ఏదో ఉంది, చూడాలి చూడాలని చాలా తపనతో ఉన్నారు. సో డెఫినెట్గా వచ్చి ఇంకో మెట్టు పైకెక్తాడు చైతన్య. థ్యాంక్ యూ. సాంగ్ చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అండ్ ఐ థింక్ చాయ్, యూర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండ్ యూ ఎవాల్వ్డ్ యాజ్ ఇన్ వెన్ యువర్ ఫిల్మ్స్ ఆర్ యునో న్యూ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అప్, యూ రియలీ రియలీ ఎవాల్వ్డ్. ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ ఫిల్మ్స్ ఫ్రమ్ ద టైమ్ ఐ సీన్ ఏ మాయో చేసావే. సో చాలా చాలా బాగా వచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆటోనగర్ సూర్య, ఈ సినిమా నాగార్జున గారి ఫ్యాన్స్కి, చైతన్య ఫ్యాన్స్కి, ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పండుగ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ కథ నాకు తెలుసు, అద్భుతమైన కథ. అండ్ మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇమీడియట్గా దేవాకి ఫోన్ చేసి చెప్పాను, తన డైలాగ్ డెలివరీ కానీ తన పర్ఫార్మెన్స్ అండ్ దేవా మేకింగ్ ఫ్యాంటాస్టిక్, చేతు సూపర్, రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ దేవా గురించి చెప్పాలంటే అది ఇట్ విల్ నాట్ ఎండ్. హిస్ బీన్ ఎ బ్రదర్ టు మీ అండ్ ఒక గొప్ప ఫిల్మ్ మేకర్. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఖచ్చితంగా దేవా నన్ను తీర్చిదిద్దిన విధానం, నాకు తను ఇచ్చిన సినిమాలు వెన్నెల, ప్రస్థానం, రెండు సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చాడు. అండ్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ అవుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఈ మధ్యన రికార్డేస్తున్నాడు పాటలన్నీ. సో ఆల్ ద బెస్ట్. అండ్ సమాంత, యు లుక్ బ్యూటిఫుల్. అండ్ అచ్చిరెడ్డి గారికి, అలానే ఎంటైర్ టీమ్కి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ముందుగా నేను నాగచైతన్య గారి గురించి చెప్పాలి, ఎందుకంటే వర్క్ విత్ హిమ్ ఇన్ తడాక, ఇట్ వాస్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటిదాకా నాగచైతన్య గారిని మీరందరూ సబ్వే, బ్రౌన్ బ్రెడ్ అలాంటి క్యారెక్టర్ చూశారు, రగడా పావు, చాట్ మసాలా లాంటి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ సమంత గారి గురించి చెప్పే ఇంత స్థాయి స్థానం నాకు లేదు. ఇంకా ఇప్పుడు దేవకట్ట గారి గురించి చెప్పాలంటే 2004లో మా జర్నీ అని స్టార్ట్ చేయొచ్చు, కానీ 9 అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు చెప్తూ బాగోదు. కానీ దేవ గారి గురించి ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఒక మంచి జర్నీ మాది. అంటే వెన్నెల సినిమాలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు నా లైఫ్, నాకు ఫుడ్, బెడ్ బటర్ అన్నయ్యని. తర్వాత ప్రస్థానంలో కొంచెం తక్కువ క్యారెక్టర్ ఇచ్చినా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో అసలు వేయలేదు. చాలా గొప్ప జర్నీ, ఇట్ హాస్ బిన్ రియలీ గ్రేట్ దేవా. వే ఐ డోంట్ నో వే యూ, బట్ థ్యాంక్ యూ, అప్రిషియేటెడ్. బట్ నాకు నీ మీద పిచ్చి ప్రేమ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ నెక్స్ట్ సినిమాలో కూడా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే మీకు పుణ్యం కట్టుకుంటా. ఆటోనగర్ సూర్య తర్వాత నన్ను డైలాగులు అడగరు, చైతూని డైలాగులు అడుగుతారు. చైతు చాలా చాలా బాగా చెప్పాడు డైలాగ్స్ ఈ సినిమాలో. అండ్ దేవకట్ట మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు నేను తనతో ప్రస్థానం సినిమా చేయడం. సో చాలా చాలా మంచి సినిమా. ప్రస్థానం తర్వాత ఈ ఆటోనగర్ సూర్య చేయడం. సో ఇది నా బ్యానర్, నా హోమ్ బ్యానర్. ఆర్ఆర్ మూవీ మేకర్స్ కానీ, వెంకట్ గారు కానీ, అచ్చిరెడ్డి గారు కానీ, మా రెడ్డి గారికి, మా అందరూ మేము అందరం, ఇట్స్ సంథింగ్ లైక్ డైలాగులు చేతు చెప్తాడు. సో ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు,
అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. అందరికీ నమస్కారం అండి. ఇందాక నుంచి చాలామంది శివ 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 అంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత శివాని మర్చిపోతారు, సూర్య 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 అంటూనే ఉంటారు. చైతన్య సినిమాలు ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వాలని నా తర్వాత అందరు కోరుకుంటారు. జై విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సమాంత, ఆల్ ది బెస్ట్ యూ టు దేవకట. ఒక సక్సెస్ఫుల్ సినిమాలో మనం కూడా ఒక చిన్న భాగం ఉందని చెప్పుకోవచ్చు. ఆటోనగర్ సూర్య కథ కంప్యూటర్లో రాసేటప్పుడు కాఫీ షాప్లో నేను కంప్యూటర్ వెనకాల చూస్తా 10 పేజీలు చదివాను. సో ఆల్ ది బెస్ట్ దేవకట్ టు దిస్ అండ్ మెనీ మెనీ మూవ్ వెంచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ చైతన్య గారిని మరొకసారి వేదిక మీదకి మీ అందరి కరతాళ స్వరాల మధ్య ఆహ్వానిస్తున్నాను, అలాంగ్ విత్ బ్యూటిఫుల్ సమాంత. ఇద్దరిని కలిసి అందంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిత్రానికి ఛాయాగ్రాహకులు శ్రీకాంత్ నరోజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇండస్ట్రీలో ఉన్న ద మోస్ట్ సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ శ్రీ గౌతమ్ రాజు గారు మనతో ఉన్నారు. ఎడిటర్ గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చిత్రానికి పిఆర్ఓ బిఏ రాజు గారు, రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పాటల రచయితలు శ్రీ కందికొండ గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ రెహమాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నిర్మాతలు శ్రీ సి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలంకార్ ప్రసాద్ గారు విచ్చేసిన అతిథులలో ఉషా పిక్చర్స్ శ్రీ సుదర్శన్ గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హరి పిక్చర్స్ హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనతో యంగ్ హీరో సుశాంత్ గారు ఉన్నారు, సుశాంత్ గారిని అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిత్య మ్యూజిక్ నుంచి శ్రీ నిరంజన్ గారు. కట్టా గారి తండ్రి గారు శ్రీ కట్టా నిరంజనయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ మహేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ చిత్రంలో నటించినటువంటి మా నందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ నందు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈనాటి ఆడియో మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. ఈనాటి మా చీఫ్ గెస్ట్ డాక్టర్ రామానాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మన శ్రీ రామానాయుడు గారు, శ్రీ విజయ్ కుమార్ కొండ గారు ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన అగ్ర నిర్మాత, ఒక స్టార్ని ఒక ప్రొడ్యూసర్ని తన తర్వాత తరం వారసుల్లో ఇద్దరు మనవల్ని తెరకపరిచయం చేసినటువంటి అగ్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం.